అండి, ఈరోజు మంచి వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఏ వెజిటేబుల్ అయినా వేసేసుకోవచ్చండి ఇందులో. నేనైతే ఇవే వేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ తీసుకున్నానండి, అందులో ఓన్లీ 2½ స్పూన్స్ ఆయిల్ వేసాను అంతే. అంతకు మించి వేసుకోవద్దండి, వేసుకుంటే రైస్ చేతికంతా ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది మనకి తినేటప్పుడు. తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటానండి. ఫస్ట్ క్యారెట్, పొటాటో, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత గ్రీన్ పీస్ వేసుకున్నాను. దాని తర్వాత టొమాటో ముక్కలు వేసానండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం వేగాలండి ఇవి, ఈ ముక్కలు, ఎందుకంటే పొటాటో క్యారెట్ వేసుకున్నాం కదా, అవి కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఫ్రై అయ్యాయి అని అనుకున్న తర్వాత బియ్యం కడిగి పెట్టుకుంటాం కదండి, దాని అవి ఫ్రై అయిన తర్వాత బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని అన్నీ ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో వేసింది ఓన్లీ ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి వేసానండి, నో జింజర్ గార్లిక్ పేస్ట్. 1:2 రేషియోలో వాటర్ తీసుకున్నానండి. పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు నేను ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకుని కుక్కర్ మూత పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉన్నానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. టేస్టీ టేస్టీ వెజ్ రైస్ రెడీ.